సమ్మర్ లో సరదాగా స్విమ్మింగ్ కు వెళ్ళడమే వారి పాలిట శాపంగా మారింది. నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఇద్దరు పిల్లలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు బాధితులు. వేసవి వచ్చేసింది. చిన్న పెద్ద వేసవి తాపం తీర్చుకునేందుకు భాగ్యనగరంలో ఉత్సాహవంతులు స్విమ్మింగ్ పూల్స్ వద్దకు వెళ్తున్నారు. ఈత కొట్టేందుకు డబ్బులు వసూలు చేసే నిర్వాహకులు చిన్నారుల భద్రతను మాత్రం గాలికి వదిలేస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్యానికే హైదరాబాద్లో వేర్వేరు చోట్ల స్విమ్మింగ్ పూల్లో పడి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. నాగోల్ సమతాపూరి కాలనీలోని బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్లో ఈతకు వెళ్లి లింగంపల్లికి చెందిన 10 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. లింగంపల్లి నుంచి వేసవి సెలవుల్లో భాగంగా నాగోల్లో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలుడు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వచ్చి చనిపోయాడు. ఈ కేసులో స్విమ్మింగ్ పూల్ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల మనోజ్ అనే 10 ఏళ్ల బాలుడు చనిపోవడంతో పోలీసులు యజమాని అశోక్ను అరెస్టు చేశారు. మరోవైపు నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఎంబీఆర్ స్విమ్మింగ్ పూల్లో ఈతకు వెళ్లిన 9 సంవత్సరాల విద్యార్థి మృతి చెందాడు. 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మనోజ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయినాడు, ఈతకు వెళ్ళి పడి చనిపోయినాడు అని చెప్పేసి అతని తల్లి అయినటువంటి రేణుకా గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసుకున్నాము. బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్ యజమాని అయినటువంటి అశోక్ గౌడ్ పైన కేసు నమోదైనది. అతనే కాకుండా ఇంకెవరైనా ఉన్నట్లయితే కూడా వారిని కూడా వారిపైన కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఇందులో ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఇంకోటి మాకు వచ్చినటువంటి సమాచారం కూడా ఏంటంటే దానికి సరైనటువంటి అనుమతులు లేవు అని స్థానికులు కానీ కొంతమంది వ్యక్తులు చెప్పారు. దాని గురించి కూడా మేము పూర్తి వివరాలను యాజమాన్యం నుంచి కానీ సంబంధిత అధికారుల నుంచి కూడా సేకరిస్తాము. అవి లేనట్లయితే వాటికి సంబంధించినటువంటి శిక్షణలపైన కూడా వారిపైన కేసు నమోదు చేస్తాము. స్విమ్మింగ్ పూల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉండడంతోనే ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదంటున్నారు బాధిత కుటుంబాలు. ఇకనైనా నిబంధనలు పాటించని స్విమ్మింగ్ పూల్స్ను మూసివేయించాలని సూచిస్తున్నారు.